నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ సత్యమేవ జయతే. నేను మీ నిరంజన్. చాలా రోజులుగా చూస్తూ ఉన్నారు, నాకు చాలా మంది ఇంటర్వ్యూలు చేయడానికి కొంచెం వెనుకంజ వేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం శ్రీలింగంపల్లిలో ప్రజాపార్టీ బహుజన ముక్తి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కొండపల్లి రాములు తాను ఇంటర్వ్యూ ఇవ్వాలని తానందరూ తానే ముందుకు వచ్చారు. అయితే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం విలేకరి యొక్క లక్షణం, ప్రశ్నించే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వకపోవడం అనేది లీడర్ల యొక్క వారి యొక్క వివేకం, మరి వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో ఏంటి అనేది నాకైతే తెలియదు. కానీ దాదాపు నా ఇంటర్వ్యూస్ అంటేనే కొంతమంది ఎందుకులే ఇంటర్వ్యూలు అని అంటూ ఉన్నారు. మరి కొండపల్లి రాములు మన ఇంటర్వ్యూకి ఏ విధంగా స్పందిస్తారు, ఇంతకీ మరి ఆయన గతంలో రాజకీయాల్లో ఉన్నారా, అసలు రాజకీయంగా ఆయన ఎప్పుడు ఎరగరేటం చేశారు ఏంటి అనే అంశాలు తెలుసుకుందాం. ఆయన ఎందుకు మరి శ్రీలింగంపల్లి రాష్ట్రంలోనే ఒక పెద్ద కాన్స్టిట్యూషన్, దాదాపు 7 లక్షల పైచీలకు ఓటర్లు ఉన్న ఈ కాన్స్టిట్యూషన్ లో కనీసం అంటే ప్రజలకు అంతగా తెలియని ప్రజా పార్టీ బహుజన ముక్తి పార్టీ అంట, మరి ఈ పార్టీ ఏమిటి, అసలు ఈ పార్టీ తరఫున ఎందుకు ఆయన పోటీ చేయదలుచుకున్నారు, ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు, ఆయన ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి మనం పరిచయం చేద్దాం రాములు గారిని. నమస్తే రాములు గారు. ఏం సార్, ఎప్పుడు పాలిటిక్స్ లోకి ఎప్పుడు వచ్చారు, ఏ పార్టీలో పనిచేసారు ఏంటి? నేను మామూలుగా ఎస్సీ ఎస్టీ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూనే ఉన్నాను. 2014లో మా మిస్సెస్ కార్పొరేట్ ఎలక్షన్ లో నిలబెట్టాను. ఎక్కడ? ఇక్కడ శ్రీలింగంపల్లి గచ్చిబౌలి 105 లో నిలబెట్టింది. కాకపోతే కొన్ని ఓట్లతో ఓడిపోయింది. అప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అని మేము ఇండిపెండెంట్ గా నిలబడి అది. ఇప్పుడు ఈ పార్టీ ఏంది, ఈ పార్టీ యొక్క ప్రజా పార్టీ అని ప్రజల వద్దకే పాలన జరగాలన్నట్టుగా ప్రజాపార్టీ తరఫు నుంచి ప్రజాపార్టీ అభ్యర్థి దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు బహుజన ముక్తి పార్టీకి దీపాన్ని ఇప్పించారు. అందుకని నేను ఇక్కడ శ్రీలింగంపల్లి నియోజకవర్గం వేశాను నామినేషన్, నేను అచ్చంపేట నియోజకవర్గంలో కూడా వేశాను. అచ్చంపేట అచ్చంపేట అంటే ఇప్పుడు అచ్చంపేటలో చాలా మార్మూల గ్రామాలు, నల్లమలలో చెంతులు, లమ్మాడీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎక్కడ ఉన్న గుంగడి అక్కడే ఉంది, ఏం డెవలప్ కాలేదు సార్. ఇక్కడ కూడా ఈ శ్రీలింగంపల్లి కూడా చదువుకున్న యువకులు యువతులు కూడా ఉద్యోగాలు లేక నిరుత్సాహం, పేదవారికి పేదవుడు పేదరికమే ఉన్నాడు. కానీ ధనవంతులు ధనవంతులు అవుతున్నారు. ఈ ధనవంతులకి లైసెన్స్ ఇస్తే మరీ ఇంత ధనవంతులై దోచుకొని దాచుకుంటున్నారు తప్ప పేదవుని పట్టించుకునే నాది లేదు. అందుకని నేను పేదవాడిని ఒకసారి నన్ను శ్రీలింగంపల్లి నియోజకవర్గ ఓటర్లు అందరూ గుర్తించి అది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ఓటర్లు చేసి దానికి తగ్గ ఆలోచించి సీరియల్ నెంబర్ 6 బహుజన ముక్తి మంత్రం పార్టీకి వేసి పంపించారనుకో, పేదవాడిని పరిస్థితి ఏమి ఎట్లా మార్చలేదో నేను అసెంబ్లీలో చెప్పదలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అసలు ఎందుకు అంటే ఇప్పుడు పెద్దగా ఆదరణ లేని పార్టీ మనం చూస్తే బీఆర్ఎస్ గత 9 ఏళ్ళుగా అధికారంలో ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఇంతకుముందు అధికారం చేసింది, తెలంగాణ ఇచ్చిన మేము అది అని వాళ్ళు అంటారు, ఇవన్నీ పార్టీలు ఉన్నాగా ఎందుకు ఈ పార్టీని ఎంచుకురు? ఎందుకు అంటే ఇది బహుజనులకు సంబంధించి సమాజం సంబంధించిన పార్టీ సార్. అవి బీఆర్ఎస్ దొరల పాలన పార్టీ, ఇది బీజేపీ ఆర్ఎస్ పాలన, ఈ కాంగ్రెస్ రెడ్లది రెడ్లు అధికారులు వాళ్ళ వాళ్ళే కొట్టుకొస్తున్నారు. మనలాంటి పేదవానికి టికెట్ ఇచ్చి పేదోని తీద్దాం బయటికి తీసుకొద్దాం లేపుదామని లేదు. ఏమైనా కానీ డబ్బు ఉండని ముఖం డబ్బు కోట్ల కోట్ల ఆస్తులు ఉండే కట్టించుకోవడం వాళ్ళు వాళ్ళే చూసుకుంటున్నారు సార్. ఇప్పుడు బహుజన సమాజ్ పార్టీ ఉంది, బహుజనుల కోసమే వాళ్ళ వాళ్ళ మున్సిపల్ మెయిన్ ప్రిన్సిపల్ కూడా అదే బహుజన అధికారం. మరి ఎందుకు ఆ పార్టీని ఎందుకు ఎంచుకోలేకపోయారు? నేను ఎందుకు ఈ పార్టీని డెవలప్ ఇది సామాన్య అన్ని కులాలకు సంబంధించి ఈ ముందుకు అట్టడుగు వర్గాల ప్రజలని బయటికి లేపాలని తలుచుకుంది ఈ పార్టీ. ఈ పార్టీ నుంచి నేను ప్రజాపార్టీ అభ్యర్థి నన్ను ఎంపిక చేశారు దాసరి అజయ్ కుమార్ యాదవ్ గారు. రాములన్న, నేను తప్పుపడతలే, మీరు ఏ పార్టీని అన్నా మీరు ఒక పార్టీని నిర్మించదలుచుకోరు అంటే బిఎస్పీ లాంటి పార్టీలే తమ ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి. బిఎస్పీ పార్టీ ఆర్ఎస్ కాదు, ప్రవీణ్ కుమార్ కూడా నాకు టికెట్ ఇస్తారాడు, నేను తీసుకోలేదు. ఎందుకు? నాకు పిలిచారు వాళ్ళ క్యాండిడేట్ అధికారులు ఎన్నోసార్లు, తీసుకోలేదు. ఎందుకు లే ఇవన్నీ కానీ మనకి ఈ పార్టీ నుంచి పోదామని అంటే ఇప్పుడు మీరు అనుకుంటుంది ఏంది, అట్టడుగు వర్గాలను అభ్యున్నతి కోసం అట్టడుగు వర్గాల వాళ్ళ గొంతుకై అసెంబ్లీలో వాళ్ళ తరఫున ప్రశ్నించాలి, ప్రశ్నించాలని నా ఉద్దేశం. అదే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు అసెంబ్లీలో వినిపించాలి, వాళ్ళ గొంతుక వినిపించాలి. పేదోనికి పేదోని బాధ పేదోనికి అర్థమవుతుంది, ఉండోనికి డబ్బులో బాధ డబ్బు అంటే అధికారం ఇస్తే వాడు అందరూ అలాగనే ఉంటారని అనుకుంటారు తప్ప పేదవాడు పేదరికమే మునిగిపోతుంది సార్. ఇప్పుడు బిఎస్పీ కూడా అదే చెప్తుంది కదా, బలహీన వర్గాలకు సంబంధించి వాళ్ళు చేసింది ఎక్కడ మాకు ఏమి నచ్చలేదు, నేను పోలేదు, ఈ పార్టీ తరఫు నుంచి పోదాల్సుకుంటాను సార్.
వాళ్ళకి కొన్ని విషయాలు నచ్చలేదు మీకు. అంటే ఏంది, వాళ్ళ సైడ్ సిద్ధాంతం నచ్చలేదా, లేకుంటే వాళ్ళు కూడా డబ్బు వాళ్ళకి టికెట్ ఇస్తారు? వాళ్ళు డబ్బు డబ్బులు అడుగుతున్నారు. డబ్బులు అడుగుతారు టికెట్ ఇవ్వాలంటే? నువ్వు ఎన్ని పైసలు ఉన్నాయంటే నువ్వు టికెట్ ఇస్తావు. నీ అమౌంట్ చూపి, నీ అకౌంట్ లో డబ్బులు చూపి మీరు ఎంత కడతారని ఈ విధంగా ప్రశ్నించారు. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటుండే, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా సామాన్యుల గొంతులు అంటే ఒక నిమిషం పూర్తి కంప్లీట్. అప్పుడు కమ్యూనిస్టులు రాను రాను వాటి ప్రభావం కోల్పోయినాయి. తర్వాత బిఎస్పి బహుజనాల పార్టీ, బహుజనాధికారం, వాటి ప్రభావం పోయింది. ఇప్పుడు డబ్బు ఉంటేనే రాజకీయం. అట్లాంటి వయసు సమయంలో మీరు నేను పోటీ చేయగలుగుతా, నేను గెలుస్తాను ఒక ఆత్మ ఒక విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? నేను తలుచుకున్నసారి డబ్బు లేకుండా, నేను నా తన డబ్బు లేకపోయినా ఏం లేకపోయినా పేదవాళ్ళ గురించి కొట్లాడటానికి నేను అసెంబ్లీకి వెళ్ళాలని అనుకున్నాను. ఏం చేస్తున్నావు నువ్వు జీవన ఉపాధి కోసం? అంటే నువ్వు బతకనీకి ఏం చేస్తావు? ఉద్యోగస్తువా? బతకడానికి నాకు ఉన్నది ఒక 4 ఎకరాలు ఊళ్ళే భూమి ఉంది. చాలు ఎవరు బాబు? మా చారవండ. ఎక్కడ? ఏ మండలం? చారవండ మండలం. ఏ జిల్లా? నాగర్కర్నూలు. చాలా దూరం మీరు? అయితే చారవండ ఇక్కడ దగ్గర అవుతుంది, నాగర్కర్నూలు దూరం అవుతుంది జిల్లాకి. అచ్చంపేట నియోజకవర్గం. నేను పిల్లలప్పుడు మా నాన్నగారు ఇక్కడ గచ్చిపూడి టెలికామ్నగర్లోకి వచ్చినాం. ఇక్కడనే ఉన్నాం. ఇక్కడనే నా పెళ్ళి అయింది. ఇక్కడనే మా బాబు పుట్టింది. ఏం చేస్తున్నా మీ నాయన? ఏం చేస్తున్నాను? పని చేస్తుండే. అంటే ఏం పని? అడ్డ మీద కూలాగా. అంటే ఆయన పెట్టుకొని పనిచేస్తుంది. అంటే ఒకప్పుడు ఏదైతే మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా అంటుంటేమో, వెనుకబడిన ప్రాంతం అంటుండో, వలసల జిల్లా అంటుంటేమో, ఆ వలసల టైంలో వచ్చిన మీ నాయన? అప్పుడు అప్పుడు రావటం. ఇంకా నేను ఇక్కడనే నిలబడిపోయినా. పెళ్ళి సొంత ఇల్లు కూడా కట్టుకున్నాను. సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఉంది సార్. 300 గజాలు రేట్లతో ఇల్లు ఉందంటే పేదవాళ్ళ గురించి కొట్లాడదలుచుకున్నా. ఏంది నీ లోకల్ మేనిఫెస్టో? ఏంది లోకల్ గా నువ్వంటే? ఇప్పుడు శ్రీలింగంపల్లి సాధక బాధకలు ఏంది? శ్రీలింగంపల్లి కోసం నీకు సపరేట్ గా ఏమైనా మేనిఫెస్టో ఉందా? ఈడ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ సమస్యలు ఎందుకు లేవు సార్? ఇప్పుడు పేదోళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ రాలేదు. రేషన్ కార్డులు 10 సంవత్సరాల కంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. పింఛన్లు కొంతమందికి అత్తున్నాయి, కొంతమంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు మేము పరిచేస్తాం, ఆ పార్టీ ఈ పార్టీ అంటుంది, కానీ ఏ తప్ప ఏది నెరవేరలేదు. ఇప్పుడు మీకు మాత్రం మీకు కూడా తెలిసే ఉంటుంది సమస్యలు ఎందుకు లేవు. సమస్యలు పోలేదు, సమస్యలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తావు? శ్రీలింగం ప్రజలకు ఏం చేస్తావు? నేను చెల్లింగపల్లి ప్రజలకు నన్ను గెలిపించి అసెంబ్లీ పంపితే ఈ సమస్యలన్నీ తీర్చేంత వరకు నేను అసెంబ్లీలో కొట్లాడగలుగుతున్నాను సార్. చాలా వరకు శ్రీలింగంపల్లిలో ఇప్పుడు నువ్వు అన్న వెంకటకేసారి అప్పుడు ప్రభుత్వ జాగుండే ఓ 2 ఎకరాలు ఏవో గుడిసెలు వేయించినావు, అందరికి పట్టాలు ఇప్పించినావు. కొంతమంది అట్లా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఇంకా పట్టాలు రాను రాలేదు. 59 జీవో 58 జీవో అని చెప్తున్నారు తప్ప, ఎవడైతే డబ్బులు పెడుతుండో వానికి ఇస్తున్నారు తప్ప, ఈ చెప్పుకోవడానికే ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ చేసింది ఏం లేదు. చాలా మందికి రాలేదు. కొండాపూర్ గానీ, అప్పిపేట గానీ, ఇజ్జతినగర గానీ, ఇట్లా గవల్దొడ్డి గానీ, కాజగూడ గానీ, ఇవన్నీ గోపనపేట తండలు, ఈ నల్లగండ్ల, ఇవన్నీ చాలా మందికి రాలేదు. ఉద్యోగులు పెట్టారు, కడుతున్నారు. ఈ గవల్దొడ్డి అయితే ఎన్నో సార్లు ఎంతో మంది గుర్తులు వేసుకొని రూములు కట్టుకొని కరెంటు మీటర్లు కార్లు ఏమి తెచ్చుకొని ఉన్నారు. వాళ్ళకు ఇంతవరకు పట్టానికి తెలియదు. ఇప్పుడు అవన్నీ వినియాసం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఇక్కడ లీడర్లు అయినారు, మనం పేర్లొద్దు కానీ, ఇట్లా జాగాలలో ఏమంటారు, గుడిసెలు వేయించి మళ్ళా గుడిసెలు కాల్ చేయించి వాళ్ళ దండ తీసుకొని దాంట్లో అపార్ట్మెంట్ కట్టి పైసలు బాగా సంపాదించారు. అంటే నీ ఉద్దేశం కూడా అట్లా ఉన్నా? ఉద్దేశం అట్లా ఉంటే నేను 2 ఎకరాలు అనుకుంటే ఇంకా మస్తున్నాయి ఏమైనా వెళ్తామేమో. పోదలుచుకోలేదు సార్. నేను అప్పుడెప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడే, సీఎం ఉన్నప్పుడే అలా దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ వాళ్ళు మాకు సహకరించారు. 2.5 ఎకరాలు అట్లే అట్టు పెట్టుకున్నాం. అందరికి గుడిసెలు ఇప్పించాం, అందరికి పట్టాలు ఇప్పించాం. ఈ 59 జీవో వచ్చినాక కూడా రాజశేఖర రెడ్డి 160 జీవోలు కూడా కొంతమందికి ఇచ్చేసాం. మనం నా మటుకు నాకు 250-300 గజాలేమో, నేను రేపుతో ఇల్లు కట్టుకుని అంత మటుకు ఎంపీ రాండి నా సైట్ కూడా చూపిస్తాను. అందరికి ఎవరి వాళ్ళకి అప్పు చెప్పేసాను. అది ఒకటే ఉందా ఇంకా వేరే ఏమన్నా? ఏమన్నా కోర్టుల కేసులు గీసులు? కోర్టుల కేసులు ఏమి ఏం లేదు. ఇప్పుడు నీకు నీ మీద క్రిమినల్ కేసులు ఏమన్నా పెట్టారు? కానీ కేసులు నా తప్పు లేదు. ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి ఏమన్నా? ఏ పెండింగ్ లేవు. నేను ఒక్కసారి కూడా కోర్టు పెట్టాను. అఫిడవిట్ ఎంత చూపించిన ఆస్తి? అఫిడవిట్ ఆస్తి ఏం సార్? ఇది అక్కడ 5 ఎకరాల ల్యాండ్. ఇది మన ఇక్కడ ఉండదు ల్యాండ్. ఎంత ఉంటుంది ఎకరం ఊర్లో? ఈ ఎకరం ఉండొచ్చు. ఇప్పుడు పెరిగిన రేటు పెరిగినాయి కదా సార్, 60-70 లక్షలు ఉంది. ఏం చేస్తాడు మీ బాబు? ఏం చేస్తాడు? మా బాబు 7th చదువుతుంది. అంత చిన్న పిల్లడా? మీ వైఫ్? మరి శ్రీలింగంపల్లి అంటే దాదాపు 7 లక్షల పైచలు కోట్లు తిరుగుతావా? అంత చుట్టూ ఇంటింటికి తిరుగుతున్నావా? తిరుగుతూనే ఉన్న జనాలు. కార్ పర్మిషన్ కూడా ఇచ్చారు, కానీ మన తన అమౌంట్ అంత పెద్ద లేదు. లేకుండా డోర్ టు డోర్ 10 మందిని పెట్టి అటు 10 మందిని పెట్టి తిరుగుతున్నాను. దొరుకుతారా రేపు పోలింగ్ బూత్ ఏజెంట్లు? దొరుకుతారా? ఉండరు సార్.
అన్ని బూతులకు అన్ని బూతులకు ఇప్పుడు ఎన్ని బూతులు ఉన్నాయి శైలింగం బల్ల చాలా ఉన్నాయి ఇప్పుడు చూడలేవు ఇంకా మొత్తం ఎన్ని ఉన్నాయి నేను ఆ రెండు చోట్ల ఇప్పుడు అక్కడ అచ్చంపేటలే దుర్తరా దుర్తరా అనుకుని వాళ్ళంతకు వాళ్ళకు స్వచ్ఛతంగా వాళ్ళే మేము మీ మీ పార్టీ తరఫు నుంచి మేము ఉంటామని కౌంటింగ్ లెక్కలకు బూతులకు అన్నిటికి వాళ్ళే తయారై పాసులు తీసుకుంటున్నారు. సరే మీ నాయన ఎప్పుడో వీడికి సరే జీవనోపాధి కోసం ఏమంటారు అంటే మీరు కూలి వేరు వలస వచ్చింది అనుకున్నాను. నేను చెప్పు పడతలే ఎందుకంటే కడుపు కోసమే ఇది దాకా వచ్చినాడు బతికింది అది. అయితే నేను ఒక అడ్డం మీద కూలి కొడుకు రాజకీయాలు రాణిస్తానని ఎట్లా అనుకుంటు ఎందుకంటే ఇదంతా డబ్బుతో కూడుకుంది ఇయ్యాల కాదు. ఎన్టీ రామారావు పీరియడ్ ని తీసుకుంటే కూడా అక్కడ నుంచి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ రాజకీయాలు చూస్తే పైసలు చుట్టే తిరుగుతాయి. ఈ ఓటు నోటుకు కోటర్ సీసాలకు అమ్ముకోకూడదు సార్. ఇది చాలా పవిత్రమైన ఓటు. అది బాగా యువతి యువకులు ఓటరు అందరు ఆలోచించి ఈ సమాజానికి 400-500 ఓటు అమ్ముకొని ఆ పూర్తి 2000 ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కోట్ల కోట్ల కుంభకోళ్ళు చేసి భూములు అమ్ముకోవడం చేయటం యొక్క ఛాన్స్ దొరికిందంటే సీఎంలకి ఎకరాలు ఎకరాలు భూములు నాశనం చేసి లక్షల కోట్లు సంపాదించుకొని వేరే దేశాలు చెక్స్ పెట్టుకుంటున్నారు. అలా ఉండకూడదు. ఈ మనం ఓటేసి తప్పు చేస్తున్నాం అట్లా ఆలోచించి ఒక సామాన్యుడికి ఇచ్చి సామాన్యుడు ఏం చేస్తాడంటే సామాన్యుని గురించి ఆలోచిస్తాడు. అది ధనికుడుకి ధనం ఇంకా సంపాదించి దోచుకొని దాచుకుందామని ఆలోచన ఉంటుంది. చెల్లింగ్ పల్ల ఇంకా నీలాంటి ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్ లేచిరా ముప్పై రెండు మంది అలా నువ్వు ఒక ఆరో నంబరు ఇప్పుడు సరే నీ ఆరో నంబరు నీకన్నా ముందు ఉన్నాళ్ళు ఒక పార్టీ చెప్తాను అధికార బిఆర్ఎస్ పార్టీ ఆయన విను విప్ డబ్బున్నాడు ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అరకపూడి గాంధీ. కాంగ్రెస్ పార్టీ నుంచి జగదీశ్వర్ గౌడ్ స్థానికుడు నల్గొండ మస్తు దాస్తుంది ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. మూడో వ్యక్తి ఆయన స్థానికుడు వాళ్ళ నాయన మాజీ ఎమ్మెల్యే మాజీ మున్సిపల్ చైర్మన్ చేసిండు రవికుమార్ యాదవ్ బీజేపీ ముగ్గురు బాగా డబ్బు ఉండాలి. మరి వాళ్ళని తట్టుకొని ఎట్లా నువ్వు గెలుస్తా అనుకున్నావు? నువ్వు గెలుస్తాను ధీమా ఉందని నాకు గెలుస్తాను ధీమా ఉంది నాకు. అంటే ప్రజలు రాములు ఎవరో తెలియకుండా ఓటేస్తారు తెలుసు కదా సార్. మొత్తం నన్ను గుర్తుపడతారు. మహిళా గ్రూప్లకు కొన్ని అప్పుడు జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు అన్ని గ్రూప్లలో పైసలు ఇప్పించాను. అవి మాకు చేయించిన రాజశేఖర రెడ్డి సీఎం గారు ఉన్నప్పుడు రెండు రుణాలా అప్పుడు అట్లా కొంతమంది గుర్తుపడతారు. కొన్ని నేను ఎస్సీ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్కి ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ అట్లా గుర్తుపడతారు. ఇప్పుడు ఇంకేమైనా వేరే కుల సంఘాలు అవి మద్దతు ఇస్తున్నాయని ఇప్పటికైతే వరు రాలేదు. అంగన్వాడీ వాళ్ళు కానీ అట్లా స్వీపర్లు కానీ నువ్వు అంటున్నా మహిళా సంఘాలు ఇస్తామని ఫోన్ చేసి నాకు సరే తెలుపండి అని చెప్తున్నారు. ఇప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ఒక 20 మంది లేడీస్ 20 మంది జెంట్స్ వాళ్ళే పాంప్లెట్ తయారు చేసి కడపత్రాలు కొట్టించి పంచుతున్నారు. ఏం చదువుకున్నావు? నేను టెన్త్ టెన్త్ చదువుకున్నాను. మీ వైఫ్ ఏం చెప్పు? అంటే రాజకీయాల పట్ల ఎందుకు ఇంత నీకు ఆకర్షణ కలిగింది? రాజకీయాల పట్ల అంటే ఇప్పుడు సామీ ఇది సామాన్యుని ఎవరైనాలేరు సామాన్యుని గురించి చెప్పుదామనే నా ఉద్దేశం. ఇప్పుడు ఇప్పుడు కాదే సామాన్యుని ఈ రోజు నుంచి నువ్వు అంటున్నట్టుగా ఇప్పుడు నీలాగానే చాలా మంది ఉన్నట్టు నారాయణ మూర్తి ఉన్నాడు సీనియర్ యాక్టర్ డైరెక్టర్ ఆయన కూడా సామాన్యుల కోసం చైతన్య బోధనకి ఎన్నో సినిమాలు తీసాడు. అవే మన జనాలకు మైండ్కి ఎక్కువ నువ్వు చెప్తే అంటే ఇప్పుడు చెప్పాలి. మరి ఇంకా ఇట్లనే పోతుంటే ధనికులు ధనవంతుడు అయిపోతున్నాడు తప్ప పేదోడు పేదరికంలో మునిగిపోతుడు తప్ప ఈ మాలాంటి పేదోడు అసెంబ్లీకి పోయితే పేదాని గురించి ఆడ మేము చెప్పగలగలగాలి సార్. ఆడ చెప్పగలిగితే అక్కడ పాలన అంటే ఏంటి అనేది ఆడ రుదువు కావాలి. ఒక్క షాక్ మనకు ఇచ్చి చూస్తే తెలుస్తుంది నువ్వు పనికిరావంటే అప్పుడప్పుడే రిజైన్ చేసి పెట్టుకోతాయి. కొండపల్లి రాములు ఏమేమి ఉద్యమాలు చేసిండు ఇప్పటిదాకా? ఏం తెలంగాణ ఉద్యమం చేసాము, ఉద్యమంలో పాల్గొన్నాము. మాకేం లేదు ఆడ పరిచయమా? కేసీఆర్ గట్టిఆర్ హరీష్ పరిచయం, కవిత వాళ్ళందరూ వర్షరావు అందరు పరిచయం. ఆయన వాళ్ళ వాళ్ళ కుటుంబం ఎస్సీలకు సీఎం ఇస్తున్నాడు, సీఎం ఆయనే కొట్టుకున్నాడు. ఇక వాళ్ళు మన మన దూరం పెట్టేసి వాళ్ళంటి వాళ్ళు అంటే నువ్వు ఒకవేళ ఎస్సీ అయితే ఉంటే నువ్వు ఎమ్మెల్యే అయ్యి సీఎం అయిదాం అనుకున్నావు కేసీఆర్ చేస్తే? మనల్ని లేడు మళ్ళీ ఉద్యమని గుర్తించడం మనల్ని సీఎం టికెట్ అని చెప్పవు ఎమ్మెల్యే టికెట్ అని చెప్పవు అనిపిస్తుందా? ఎప్పుడన్నా ఉద్యమకారులకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేడు కదా అని అన్యాయం అనిపించదా సార్? అనిపిస్తుంది ఖచ్చితంగా. ఉద్యమకారులకు ఎంతో మంది బలిదానాలు అయినాయి, ఇంట్లో సావులైనాయి, వాళ్ళని గుర్తించకుండా ఎంతో మందిని పెట్టారు, దూరంగా పెట్టారు. చర్చకు వస్తారా ఎప్పుడైనా మీరు ఒక పాత ఉద్యమకారుల కింద? అరే మనకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఉద్యమకారులను, కానీ ఎవరైతే బలిదానాలు ఇచ్చారో వాళ్ళకు కూడా ఏం చేయలేదు కేసీఆర్ అని ఎప్పుడైనా చర్చకు వస్తారా మీ దగ్గర? వస్తారు, వస్తే పిలిచి మేము వస్తాం.
అంటే మీరు ఎప్పుడన్నా మీ ఉద్యమకారులు కలిసినప్పుడు మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటా ఉంది. అర్ణక ఇప్పుడు మాజీ నచ్చలేడు నాటకాలు ఈడ ఉంటది. ఆమె అర్ణక కానీ వేరే ఇతర అసలు సంజీవ్ అంటోడు వేరే రామ్ లాంటోడు పెద్దవాళ్ళందరూ ఏమనిపిస్తుంది అప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది మళ్ళా లేదురా భయ్ మనం మళ్ళీ తిరగబడాలి గిరగబడాలి అంటే ఏమని అనిపిస్తుందా? అనిపిస్తుంది. కానీ శక్తి సామర్థ్యం సరిపోదు. వాళ్ళు డబ్బుతో అడగదొక్కుతున్నారు. మనం ఇప్పుడు ఆకలి కొనవానికి అన్నం విలువ తెలుసు, పేదవానికి పేదోడి విలువ తెలుసు. ఇక ధనంతో అడగదొక్కబడుతుంది తప్ప మామూలుగా మాలాంటి కష్టపడి అంచనా పైకి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ దళితుడు కనుక సీఎం అయిన ఉంటే సీమాంధ్ర ప్రాంత ఇదంతా ప్రభుత్వాన్ని కూల్చేస్తుండే, తెలంగాణ అతలాకుతలం చేస్తుండే, దాన్ని చింపిన ఇస్తరాకు చేస్తుండే అని అంటారు. అందుకే ఆయన తప్పనిసరి పరిస్థితులు ఆయన సీఎం తీసుకున్నట కేసీఆర్ సార్. ఎందుకు తీసారు సార్? సీఎం తీసుకున్నాక కూడా ఏం బంగారం చేసిన బంగారం ఏం జరగలేదు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉంది. ఇదంతా అభివృద్ధి చంద్రబాబు ఉన్నప్పుడే జరిగింది. ఇచ్చారు కదా ఇప్పుడు కేసీఆర్ కిట్ అంటాడు, మళ్ళా రైతు బంధు ఆయా, రైతు బీమా ఆయా, కళ్యాణ్ లక్ష్మి ఆ, షాదీ ముబారక్ ఆ, అవన్నీ పెట్టింది. ఆ జనం మీదనే జనానికి అప్పులు చేసి జనం అప్పులో కుంపట్లో పెట్టింది. దళిత బంధు కూడా ఇస్తుంది కదా. దళిత బంధు ఇచ్చినట్టు ఇచ్చారు. క్యాండిడేట్ 10 లక్షలు అన్నారు. 10 లక్షలు ఇచ్చే వాళ్ళ పైరకాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళే తెచ్చినారు. కొన్ని అవి చేసి 4 లక్షలు 3 లక్షలు 5 లక్షలే ముచ్చింది. పేరేమో దళిత బంధు 10 లక్షలు అని పేరు. ఇప్పుడు దళిత బంధును కొండపల్లి రాములు దళిత బంధును స్వాగతిస్తున్నా లేదా? అది మంచి పథకమా కాదా? అది మంచి పద్ధతి. కానీ డైరెక్ట్ ఇవ్వాలి. డైరెక్ట్ అకౌంట్ వేసి డైరెక్ట్ ఇస్తే మంచి పద్ధతి. అది ఇవ్వకుండా అకౌంట్ లో ఎవరికో ఇస్తే వాడు జిఎస్టీ అని అదే 2 లక్షలు వాడు చూస్తాడు, ఇంకోటి 2 లక్షలు కమిషన్ అంటాడు, ఇంకోటి 1 లక్ష అంటాడు, దానికి సంబంధించి 5 లక్షలు పోనీ 5 లక్షలు ఏమంటారు. అది ఏం దళిత బంధు? దరిద్ర బంధు కాబట్టి. అంటే ఇంతకుముందు ఎస్సీఎస్టీ సప్లైన్ ఉండే కదా, అవి మంచిది అంటవా, దళిత బంధు మంచిది అంటవా? అదే మంచిది. అదే మంచిది. ఉంది ఇప్పుడు ఈ దళిత బంధువులు అందరికి న్యాయం జరగలేదు. శ్రీలింగంపల్లి లాంటి పెద్ద కాన్స్టిట్యూషన్ ని సరే నువ్వు ఇక్కడ ఏదో వచ్చినావు, టెలికాం నగర్లు ఉంటున్నావు కనుక ఇక్కడ స్థానికుని కనుక ఇక్కడ ప్రజాద్యమాలు చేసినావు, మహిళా సంఘాల తరఫున పోరాడినావు, అన్ని చేసినావు, తెలంగాణ ఉద్యమం చేసినావు కనుక ఇక్కడ పోటీ చేస్తున్నావు. అచ్చంపేటలో ఎందుకు చేస్తున్నావు? అచ్చంపేటలో ఇప్పుడు నల్లమలలో చాలా మంది చెంచులు వెనుక వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అక్కడ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి సార్, 20 ఏళ్ళు 60 ఏళ్ళ లాగా వచ్చింది. 20 ఏళ్ళు 60 ఏళ్ళు తిరిగి అంటే ఎందుకట్లా? వాళ్ళకు సరైన ఆహారం దొరకవు, పౌష్టికాహారం లేక తిండి సరిగా లేక 3 పూటల అన్నం వండి తిన్నోడు వాడు ఒక రకంగా ఉంటాడు. ఆహారం సరిగా అందనోడు ఎట్లుంటాడు సార్? ఇప్పుడు నా సమస్యల మీద ఒకసారి గుంతెత్తినవా? ఎక్కడ కలెక్టర్ కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం అచ్చంపేట పోయి కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన లెటర్ రేట్ మీద దళిత బంధు సరిగ్గా అందరికి అర్థలేదు, ఇది పద్ధతి కాదు, ఈ కమిషన్ సగం కోత అయింది. ఆడ గిరిజన బంధు అట్లాంటి ఏమైనా ఉన్నాయా? ఆడ గిరిజన బంధు ఏమి పెట్టారు? దళిత బంధు గిరిజన బంధు గిరిజన ఇచ్చారు మా అచ్చంపేట నియోజకవర్గంలో ఇచ్చారు. కానీ అది వాళ్ళ కమిషన్ లో సగం కొట్టేసింది సార్. వాళ్ళ ఆడ గువ్వల బాలరాజు, వంశీ కృష్ణ గువ్వల బాలరాజు ఫోన్ చేసి కమిషన్ అది నన్ను నీతో స్పెషల్ గా మాట్లాడాలని అంటే నేను రాను, నేను కలవను, నాకు గువ్వల బాలరాజు ఫోన్ చేసింది. నాకు తెలుసు సార్, చెప్పండి. ఇక్కడ గచ్చిపల్లి ఇల్లు ఉంది కదా, అని ఉందా ఇల్లు గచ్చిపల్లి? ఇంద్ర నగర్ తెలియదు, నాకు తెలియదు. ఇన్నే ఉంటాడా? ఇన్నే ఉంటాడు. అంటే దగ్గర లొకేషన్ ఏమో మందమల్లం కాడ హాస్పిటల్ ఉంది అక్కడ. వాళ్ళకు హాస్టల్ ఎన్ని ఇస్తారు పైసలు? పైసలు కాదు, విత్డ్రా చేసుకోమన్నాడా? ఏం చెప్పి ఏం అడిగి? దళిత బంధు గురించి మాట్లాడదాము, మన లీడర్లకు కలుసు, మా వాళ్ళ కలుసు అంటే నాకు ఆ దళిత బంధు నేను అని వాళ్ళ కలవలేదు. నువ్వు అప్లై చేసుకోవాలి దళిత బంధు? నా చేసుకోవాలి, నేను చేయదలుచుకోలే. నాకు చెప్పిర్రు చేసుకోవాలి. నాకు ఎట్లా అన్ని ఓటు హక్కు రేషన్ కార్డు అన్ని ఇక్కడ ఉన్నాయి. నాకు అక్కడ అవన్నీ కావాలంటే అవి తలనొద్దు మనకు వద్దు. ఇది అప్లై చేయలేవు మరి? ఇది కూడా చేయలేదు సార్. పొద్దుగాల ఎవరైనా మూట తీసుకొని వస్తారు, ఎవరైనా మీతోలు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇంకేదైనా పార్టీ వాళ్ళు పైసలు వాళ్ళు అది అంటే మూట అంటే ఎప్పుడు డ్రాప్ అవుతావు, ఎన్ని పైసలకు డ్రాప్ అవుతుంది? ఏం డ్రాప్ కాదు సార్, అది వచ్చిన కాడికి వస్తే నాకు ఏదైనా కానీ నేను డ్రాప్ అయ్యే ప్రశ్న. ఇంతేనా? ధర్మపుడు వాటిపుడు కానీ నువ్వు నామినేషన్ వేసినప్పుడు అడిగారు ఎవరైనా డ్రాప్ కానీ? మా తమ్ముని కాడికి వచ్చి అడిగిరండి బీఆర్ఎస్ పార్టీ నుంచి అడిగితే నాకు ఫోన్ చేసింది అచ్చంపేటలున్నారు, ఫోన్ చేసి డ్రాప్ అవ్వాలంటే మనం డ్రాప్ అయ్యేది ప్రెషర్ తెలియదు, అది మనకి ఎంతవరకు అయితే అంతవరకు అయి కొట్లాడదామా. మొత్తం మీద వీళ్ళని తీకుంటా అని ఒక ఇదైతే ఉంది, విశ్వాసం ఉంది నీకు? ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసం ఉంది.
ఒకవేళ రేపు పొద్దున గనక కొండపల్లి రాములు ఓటమి చెందితే ఏంటి పరిస్థితి? ఓటమి చెందితే ఇంకా ప్రజలకు ఆలోచించుకొని ప్రజలు ఇచ్చే తీర్పు కట్టుబడి ఉంటుంది. మళ్ళీ అంటే మళ్ళీ ఇంకోసారి పోటీ చేస్తా? మళ్ళీ ఇది బై మిస్టేక్ అయింది అనుకో, ఎంపీకి పోటీ చేస్తా. శ్రీలింగంపల్లి మళ్ళీ చేవేలకు చేస్తాను. మొత్తం మీద ఏదో ఒకటి చట్టసభలు అడుగు పెట్టాలని ఒకటి పెట్టిన ఇప్పుడు కూడా నేను ఢిల్లీకి అప్పుడప్పుడు వెళ్తుంటాను, కలుస్తాను. ఒక పెద్దలు అక్కడ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళని కలిసి ఏదైనా పనులు ఉంటే చేయించి వస్తుంటాను. ఏమని చెప్తావా శ్రీలింగంపల్లి ప్రజలకు, అచ్చంపేరు ప్రజలకు ఏమైనా చెప్తా అంటే ఒకసారి కెమెరా ముందు చెప్పు. శ్రీలింగంపల్లి ఓటర్లు మహాశీలకు యువతి యువకులు అందరు ఆలోచించి సీరియల్ నెంబరు 6 మంతం గుర్తుకు ఓటేసి, నేను ఒక పేదవాణ్ణి కాబట్టి ఈ పేదవాణ్ణి మీరు అసెంబ్లీకి పంపండి, మీ పేదరికం నిర్మూలించేందుకు కొట్టాటానికి సిద్ధం. అచ్చంపేట నియోజకవర్గంలో కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీలు బీసీలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. అక్కడ కూడా నాకు పవిత్రమైన సీరియల్ నెంబర్ అక్కడ కూడా 6 మంతం గుర్తు అధిక మెజార్టీతో గెలిపించి నన్ను అసెంబ్లీ పంపితే మీ తరపు నుంచి నేను ఇది చూసారు కదా కొండపల్లి రాములు. ఆయన కేవలం ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అణగారిన వర్గాలు ఉన్నాయో వారి గొంతుకనే అసెంబ్లీలో గొంతెత్తేందుకు తనకు ఒక అవకాశం కోరుతా ఉన్నాడు. అయితే ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ లో దాదాపు 7,10,000 ఓట్లు కలిగిన శేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్ లో పోటీ చేయడం గల కారణం ఏంటంటే ఇక్కడ చాలా మంది భేదవాళ్ళు ఉన్నారు. ఉన్నోడు డబ్బు ఉన్నోడు డబ్బు సంపాదిస్తా ఉన్నాడు, పేదోడు పేదోడుగానే ఉంటా ఉన్నాడు. ఆ పేదల కష్టాలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ఏ నాయకులు కూడా పట్టించుకోవట్లేదు. కనుక ఆ ప్రజల తరఫున ఎవరైతే అట్టడుగున స్థాయిలో ఉన్న ప్రజల తరఫున నేను అసెంబ్లీలో గొంతుకనై వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేను పోటీ చేస్తా ఉన్నాను. ఒకవేళ ఆ ప్రజలు ఒక ఎమ్మెల్యేగా నన్ను ఆదరించకపోతే ఎంపీగా అయినా సరే పోటీ చేస్తాను. తప్ప తన ఏదైతే పోరాటం ఉందో ఈ రాజకీయంగా ప్రజల కోసం పనిచేయాలనే తన నిశ్చయం ఉందో ఆ నిశ్చయాన్ని తను వెనక్కి తీసుకునేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెట్టాలి, ప్రజల గొంతుకనే నేను అసెంబ్లీలో ప్రసంగించాలి, వాళ్ళ కష్టాలను వాళ్ళ సుఖాలను కూడా ప్రజల్లో ప్రస్తావించాలి, వారి తరఫున ప్రభుత్వానికి అందాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా వారికి అందే విధంగా పనిచేయాలన్నారు. అయితే ఆయన ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఒకటి చెప్పారు. ఆయన ఎప్పుడో చాలా రోజుల కింద వాళ్ళ నాన్న ఒక అచ్చంపేట నుంచి వచ్చి ఇక్కడ అద్దం మీద కూలీగా పనిచేస్తున్న టైంలో ఆయన ఒక 2 ఎకరాల స్థలాన్ని పేదల కోసం ఆక్రమించి అక్కడ ఇళ్ల పట్టాలను చేసి వారందరికీ కూడా ఇల్లు ఇప్పించారు. అలాంటి పోరాటాలు ఎన్నో చేశాను. కానీ ఇప్పుడున్న ఎవరైతే నాయకులు ఉన్నారో వారు పూర్తిగా అలాంటి అవకాశం వస్తే కబ్జాలు చేసి కోట్లకు పరిగెడుతున్నారో తప్పితే పేదల కోసం ఆలోచన చేయట్లేదు. ఆ రోజున్న తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, వారికి సహకరించడం ద్వారా వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు అయ్యాయి. అలాంటి కార్యక్రమాలు చేయడంలో తప్పు లేదు అనేసి కూడా ఆయన అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. మరి చూద్దాం శ్రీలింగంపల్లి ప్రజలు ఆయన ఆదరిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.